వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ సంతోష్రావుపై బంజారాహిల్స్లో పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో తమకు సంబంధించిన భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో కబ్జా చేశారంటూ నవయోగ కంపెనీ సంతోష్రావుపై ఫిర్యాదు చేసింది. దీంతో సంతోష్రావుపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖిత అడిగి తెలుసుకుందాం. లిఖిత, అసలు ఏంటి ఈ కేసు, ఏంటి డీటెయిల్స్, ఎలా ఉన్నాయి? గత కొద్ది రోజులుగా చూసుకుంటే హైదరాబాద్ నగరంలోనైతే ఈ బీఆర్ఎస్ నేతలకు సంబంధించి చాలా విషయాలు బయటికి వస్తున్నాయని చెప్పుకోవాలి. గతంలో ఎక్కువ శాతం మాగంటి గోపీనాథ్ పైన ఈ భూ కబ్జా కేసులు అనేటివి కావచ్చు, ఆ వార్తలు అనేటివి కావచ్చు ఎక్కువగా వస్తూ ఉండేది. అయితే ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనైతే ఈ సంతోష్రావు పై ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్లుగా తెలుస్తుంది. ఒక ల్యాండ్ కేసులోనైతే తనకు ఏవైతే ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ కావచ్చు, ల్యాండ్ సంబంధించిన నెంబర్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఫేక్ చేస్తూ తనది ల్యాండ్ అంటూ కూడా ఎవరైతే యాజమాన్యులు ఉన్నారో వారిని కొంతవరకు బెదిరించే ప్రయత్నం చేశారంటూ ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కొంతవరకు ఈ పోలీసుల ఏదైతే అందుకున్న ఈ యొక్క యజమాని నుండి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆయన పైన 420 అలాగే 468, 471, 447 అలాగే 120, 36 ఐపీఎస్ కేసులు అయితే నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఆయనకు ప్రస్తుతానికైతే సమన్లు పంపించినట్లుగా అయితే అర్థమవుతుంది. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నేతల పైన ఎక్కువగా ఇటు పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, అటు ఈడీ డిపార్ట్మెంట్ కావచ్చు దృష్టి సాధిస్తుందంటూ కూడా చాలా వరకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి పైన ఫేక్ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా గతంలో కూడా ఈ బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు ఎవరైతే మాగంటి గోపీనాథ్ అనుచరుల పైన ఎక్కువగా కేసులు నమోదు అవుతూ ఉండేవి, మాగంటి గోపీనాథ్ కూడా ఇట్లాంటి విషయాలకు పాల్పడుతున్నాడు, కబ్జాలు చేస్తున్నారు అంటూ వార్తలు చాలా వరకు హల్చల్ అయిన పరిస్థితి. సో ఇప్పుడు ఆ కోవలోకి సంతోష్రావు కూడా చేరారంటూ కూడా చాలా మాటలు పరిస్థితి కనిపిస్తుంది. నన్ను అంటే మరి సంతోష్రావు గానీ అతని తరపున ఎవరైనా లాయర్స్ గానీ రెస్పాండ్ అయ్యారా దీనికి సంబంధించి? ఇప్పటి వరకు కేసు మాత్రమే నమోదైనట్లుగా సమాచారం బయటకు వచ్చినప్పటికీ కూడా ఇంకా సంతోష్రావు గానీ అతనికి సంబంధించిన లీగల్ అడ్వైజర్స్ కానీ ఎవరు కూడా ఈ విషయం పైన స్పందించలేదు. త్వరలోనే వారు స్పందించే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కవితకు సంబంధించి అలాగే ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి చాలా వరకు వీళ్ళు ఏవైతే మీటింగ్స్ ఉంటాయో వాటికి వాటిలో బిజీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇంకా వారి దాకా ఈ సమాచారం చేరలేదు అని అయితే కొన్ని వార్తలు వినిపిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క వర్క్ లో తాను బిజీగా ఉండడం వలన వాళ్ళ లీగల్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క కేసు ని హ్యాండిల్ చేస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నన్ను రైట్, థ్యాంక్ యూ లిఖితా.